టీడీపీకి వ్యూహ రచనపై తుస్సు మనిపించిన ప్రశాంత్ కిషోర్. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితులలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 విడతలలో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 5వ జాబితాపై కసరత్తు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. రా కదలిరా పేరుతో జనంలోకి వెళుతోంది టీడీపీ. బహిరంగ సభలు, రోడ్ షోలతో పూర్తిస్థాయి ప్రచారానికి దిగింది. ఈ ఎన్నికలలో విజయం సాధించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇష్టపడట్లేదు. 2019 ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయమే దీనికి కారణం. పవన్ కళ్యాణ్ చరిష్మా కాపు ఓటు బ్యాంకును తన వైపు మళ్లించుకోవడానికి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతోనూ రాయబారం నడుపుతున్నారు. అది సఫలం కావట్లేదు. మరోవంక ప్రశాంత్ కిషోర్ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవడానికి చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కిందటి నెల ఆయనను విజయవాడకు పిలిపించుకున్నారు. సుదీర్ఘంగా చర్చించారు. అయినప్పటికీ ఆ భేటీ అర్ధాంతరంగానే ముగిసింది. ఎలాంటి రిజల్ట్ రాలేదు. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదని చెబుతున్నారు. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సిన దశలో ఇప్పుడు తానేమీ చేయలేనని కుండబద్దలు కొట్టారని సమాచారం. జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందని, దీనిని సరిదిద్దుకోవడానికి చాలినంత సమయం ఇప్పుడు లేదని ఆయన చంద్రబాబుకు తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రశాంత్ కిషోర్ ఈ భేటీపై వివరణ ఇచ్చారు. బీహార్లో చేపట్టిన జన్ సురాజ్ పాదయాత్ర సందర్భంగా ఓ హిందీ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన. రాజకీయంగా సలహాలను ఇవ్వడానికి, చంద్రబాబును కలవడానికి తాను విజయవాడకు వెళ్లానని అంగీకరించారు. చంద్రబాబుకు తనకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆ కామన్ ఫ్రెండ్ ఓ బిగ్ పొలిటికల్ షాట్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలుసుకోవాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ తనపై ఒత్తిడి తెచ్చాడని, అందుకే విజయవాడకు వెళ్లానని అన్నారు. 2019 ఏపీ ఎన్నికలలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని, ఆ పార్టీ విజయం సాధించిందని, అందుకే ఈసారి టీడీపీ కోసం పనిచేయాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఆయన కోరిక మేరకు విజయవాడకు వెళ్లానని, రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు పని చేయట్లేదనే చంద్రబాబుకు తేల్చి చెప్పానని అన్నారు. ఏపీ ఎన్నికలలో ఏ రకంగా కూడా తాను జోక్యం చేసుకోవడం లేదని, తన పాత్ర ఏమీ లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను బీహార్ రాజకీయాల మీదే పూర్తి దృష్టి పెట్టానని, ఏపీలో ఏ పార్టీ తరఫున తాను పనిచేయట్లేదని అన్నారు.